మన ఇండియన్ సూపర్ హీరో చోటా భీమ్ పుట్టి ఇప్పటికి 7 ఏళ్లైంది. చోటా భీమ్ ఫౌండర్ రాజీవ్ చిలక భీమ్ను టీవీకే పరిమితం చేయకుండా ఇప్పటికి 3 సినిమాలు కూడా తీశారు. లేటెస్ట్గా ఇండియన్ లొకేషన్స్లో హిమాలయన్ అడ్వెంచర్ పేరుతో ఈ నెల 8న మరో సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా రాజీవ్ చిలకతో మా ప్రతినిధి ఫణి ఫేస్ టు ఫేస్. యానిమేషన్ అంటే స్పైడర్ మ్యాన్ లేకపోతే సూపర్ మ్యాన్ లేకపోతే ఫాంటమ్ అని ఇవే మన ముందు తరాల వాళ్ళందరికీ తెలుసు. అయితే అలా కాదు, మన తెలుగు నుంచి కూడా ఒక అద్భుతమైనటువంటి యానిమేషన్ హీరో వస్తాడు అని ఎవరు ఊహించుండరు. అలాంటి ఓక్ అందని విషయాన్ని సుసాధ్యం చేశాడు రాజీవ్ చిల్క. చోటా భీమ్ ఈరోజు ఆ పేరు పలకని ఇల్లు, లేకపోతే ఆ చిన్నపిల్లలు లేని ఇల్లు అంటూ ఉండదంటే అది అతిశయోక్తి కాదు. ప్రతి ఇంట్లోనూ కూడా ఛానల్ మార్చాలి, చిన్నపిల్లలు చూడాలి అని అంటే అది చోటా భీమ్ సీరియల్లే అవుతుంది, అలాగే అది పోగు ఛానలే అవుతుంది. అంత దీనిగా పిల్లల్ని ఆకట్టుకున్న యానిమేషన్ క్యారెక్టర్ చోటా భీమ్. సో ఆ చోటా భీమ్ 7 ఇయర్స్ పూర్తి చేసుకుంది. సో ఆ చోటా భీమ్ క్రియేటర్ అన్నీ అయినటువంటి రాజీవ్ జిల్కా మనతో ఉన్నాడు. రాజీవ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ఎ బిగ్ కంగ్రాచులేషన్స్ టు యూ. చాలా థ్యాంక్స్ అండి, వీఆర్ వెరీ ఎక్సైటెడ్. సో అది ఒక ఆల్మోస్ట్ 250 ఎపిసోడ్స్ వరకు మీరు ఆల్రెడీ చేశారు, అండ్ యూ డిడ్ 3 థియేట్రికల్ ఫిల్మ్స్. సో ఇప్పుడు మీది 3rd హిమాలయన్ అడ్వెంచర్ వస్తుంది, ఏంటి దీని ప్రత్యేకత? ఇప్పటిదాకా మేము చేసిన ఫిలిమ్స్లో అండి ఒకటి డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అయింది. మేము మిస్టేక్స్ చాలా చేసాము ఫస్ట్ 2 ఫిలిమ్స్లో. ఫస్ట్ ఫిల్మ్ చోటా భీమ్ కర్స్ ఆఫ్ ద మ్యాన్, ఆ ఫిల్మ్లో డార్క్నెస్ ఎక్కువ ఉండేదన్నమాట, ఎందుకంటే విలన్ అలాంటిది, విలన్ దమయాన్ క్యారెక్టర్ ఇస్ డిఫరెంట్. సెకండ్ ఫిలింలో చేసింది బాలీ, డిఫరెంట్ లొకేషన్, బేస్డ్ ఇన్ ఇండోనేషియా. థర్డ్ ఫిలింలో ఇప్పుడు చేసింది హిమాలయన్ అడ్వెంచర్లో చాలా మటుకు వి హావ్ గివెన్ ఫ్రెష్ స్టోరీ టెల్లింగ్, ఫ్రెష్ కాన్సెప్ట్, ఫ్రెష్ క్లోత్స్ ఫర్ భీమ్ అండ్ టీమ్, అండ్ ఐ థింక్ ఇట్ ఈస్ అ కంప్లీట్ స్టోరీ ఫర్ చిల్డ్రన్కి. అన్నిటిలోంచి ఐ థింక్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్టోరీస్ వీ హావ్ డన్. ఈ కంప్లీట్ ప్యాకేజ్ అనమాట, కరెక్ట్ కామెడీ ఉన్నాయి, సీన్స్ ఉన్నాయి, కరెక్ట్ అడ్వెంచర్ సీన్స్ ఉన్నాయి, 2 సాంగ్స్ ఉన్నాయి. ఫస్ట్ టైం మేము సాంగ్ ఫిలింకి విలన్ సాంగ్ కూడా ఇచ్చామన్నమాట. జనరల్గా ఇంతకుముందు చేసిన ఫిలిమ్స్లో విలన్స్కి ఎంత హైలైట్ చేయలేదు, బట్ ఈ ఫిల్మ్లో హిడింబక్ అనే విలన్ ఈజ్ బికమ్ వెరీ పాపులర్, అండ్ ఐ థింక్ బై ఫార్ మేము అన్ని విలన్స్ క్రియేట్ చేసిన దాంట్లో కూడా ఇది బెస్ట్ విలన్. ఇప్పుడు పిల్లల సినిమా అంటూ ఇండియాలో వెరీ పువర్ మార్కెట్ ఉందండి, అండ్ దట్స్ వై నో వన్ ఈజ్ ఫోకసింగ్ ఆన్ దిస్ వన్. ఎవ్రీబడి ఈజ్ ఓన్లీ లుకింగ్ టువర్డ్స్ బిగ్ బడ్జెట్ ఫిలిమ్స్ వర్ హీరోలు అండ్ లైవ్ యాక్షన్, రొమాంటిక్ స్టోరీస్ ఇవే ఫోకస్ చేస్తున్నారు. కానీ టుడే ఐ థింక్ అందరూ తెలిసిన విషయం ఏంటంటే దే ఆర్ 430 మిలియన్ చిల్డ్రన్. ఈ 430 మిలియన్ చిల్డ్రన్కి మనం ఏం చేస్తున్నాం? ఐ డోంట్ థింక్ నోబడి ఈజ్ మేకింగ్ దిస్ అటెంప్ట్. అన్ఫార్చునేట్లీ ఎలా అంటే పిల్లలు ఒక్కళ్ళే సినిమాకి వెళ్ళలేరు. ఒకవేళ ఆ డే వస్తే కనుక 430 మిలియన్ వెల్కమ్ టు థియేటర్స్ టు సీ యానిమేటెడ్ ఫిలిమ్స్. కానీ బికాజ్ పిల్లలు డిపెండెంట్ ఆన్ ద పేరెంట్స్ టు గో టు థియేటర్స్, మనకున్న ఛాలెంజ్ అదనమాట. సో మనకి కన్విన్స్ చేయాల్సిన పిల్లల్ని కాదు, పిల్లల పేరెంట్స్ని కన్విన్స్ చేయాలి కి మీరు వచ్చి థియేటర్కి చూడండి. సో టుడే వర్కింగ్, అందరూ వర్కింగ్ పేరెంట్సే, సో ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు ఫైండ్ ద టైమ్. సో టైం తీసుకునేది వీకెండ్స్లో, అండ్ ఆ వీకెండే ఉన్నది మనకు ఒకటి. సో ఆ వీకెండ్ ఒకవేళ కుదరలేదు అనుకోండి, ఈ రోజుల సినిమాలో యూ డోంట్ యూ హ్యావ్ 1 వీక్ or 2 వీక్స్ అట్ ద థియేటర్స్. సో ఇట్ ఈస్ అ ఛాలెంజ్ అనమాట పిల్లలకి, ఎస్పెషలీ చిల్డ్ కిడ్స్ ఫిలిమ్స్ ఇండియాలో వెరీ బిగ్ ఛాలెంజ్ టు బ్రింగ్ దెమ్ టు థియేటర్స్. మన ఇండియన్ ఫిలిమ్సే కావు, ఏ యానిమేషన్ ఫిల్మ్ ఫ్రోజన్ తీసుకోండి, వరల్డ్ వైడ్ $1 బిలియన్, ఇండియాలో హార్డ్లీ 0.5 మిలియన్. అంటే మా చోటా భీమ్ ఫిల్మ్ కూడా బెటర్ చేసింది ఇండియాలో. సో ఇది మనకున్న ఛాలెంజ్ అనమాట. బట్ మనము వీ హ్యావ్ టు ఫీడ్ కన్సిస్టెంట్ టు ద మార్కెట్, అందుకనే మేము దిస్ అవర్ 4th ఫిల్మ్ టోటల్ అండ్ 3rd చోటా భీమ్ ఫిల్మ్. వాట్ మాకున్న ఎయిమ్ ఏంటంటే కంటిన్యూస్ మార్కెట్ ఫీడ్ చేస్తే ది విల్ గెట్ యూస్ టు యానిమేటెడ్ ఫిల్మ్స్, అండ్ ఇది ఒక కల్చర్ లాగా అవుతుంది. ఆ కల్చర్ లాగా అయితే దెన్ మోర్ పీపుల్ విల్ కమ్. అండ్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ దిస్, 430 మిలియన్ చిల్డ్రన్ ఉన్నాయి, కానీ ఇయర్లీ వచ్చేది 1 or 2 యానిమేటెడ్ ఫిల్మ్స్ ఆర్ కిడ్స్ ఫిల్మ్స్. సో ఐ థింక్ వీ నీడ్ టు డూ లాట్ మోర్ కిడ్స్ ప్రోగ్రామ్స్. సో అది యానిమేషన్ చిల్డ్రన్కి సంబంధించినటువంటి యానిమేషన్ ఫిల్మ్స్ చాలా తక్కువ వస్తున్నాయి అంటున్నారు రాజీవ్. అండ్
ఈ చోటా భీమ్ హిమాలయన్ అడ్వెంచర్ అనేటువంటిది ఏదైతే ఉందో డెఫినెట్గా తమకి సక్సెస్ తెచ్చిపెడుతుందని, ఎందుకంటే ఇందులో కొన్ని కొత్త టెక్నాలజీస్ని కూడా వీళ్ళు వాడడం జరిగింది. అంటే జనరల్గా టూ డైమెన్షన్ అయినా సరే మీరు థియేటర్లో చూసినప్పుడు ఆ రియల్ ఫీల్ అనేటువంటిది త్రీ డైమెన్షన్లో కూడా మీకు కనిపిస్తుంది, ఎందుకంటే ఇందులో సో మెనీ స్కీయింగ్ షాట్స్ ఉన్నాయి. సో ఆ మంచు పడడం ఇవన్నీ కూడా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది పిల్లలకి అని చెప్తా ఉన్నారు రాజు జిల్క. సో జనవరి 8th హిమాలయన్ అడ్వెంచర్ అనేటువంటి సినిమా రిలీజ్ అవబోతుంది. సో మీ పిల్లలందరితో కూడా యూ డూ వాచ్ ఇన్ థియేటర్స్. కెమెరామ్యాన్ శ్రీనివాస్తో ఫనీ ఎన్టీవీ హైదరాబాద్.